స్తుతికి పాత్రమైనా దివ్య సత్ప్రసాదమునకు సదా కాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగును గాక. నిత్యా స్తుతికి పాత్రమైనా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యా స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ఓ ప్రభువా, నీవు మా కోసం జన్మించటమే కాక మాలో ఒకనిగా మారటమే కాక మా కోసం సిలువను మోసి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దేవుడవు. పదే పదే మిమ్ము విడిచిపెట్టి మేము వెళ్ళిపోయినప్పటికీ, నీకు ద్రోహము చేసినప్పటికీ ఎన్నటికీ విడువనటువంటి ప్రేమతో, ఎడబాయనటువంటి కరుణతో మమ్ములను ప్రేమించేటటువంటి దేవుడవు నీవు. నీ కరుణను, నీ కృపను, నీ దయను, నీ ప్రేమను, నీ జాలిని ఈరోజు మేము కొనియాడుతూ ఉండగా, నీ ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది మేము ఎరిగియున్నట్లయితే మిమ్ములను స్తుతించకుండా ఆరాధించకుండా మేము ఏ విధముగా ఉండగలము ప్రభువా? నీ కరుణ ఎంత గాఢమైనదో తెలిసినటువంటి బిడ్డలముగా మిమ్ములను స్తుతించకుండా ఏ విధముగా ఉండగలము? అందుకే ప్రభువా, మా స్తుతులను అందుకో, మా ఆరాధనను స్వీకరించు. హృదయాంతరంగముల నుండి మేము చేసేటటువంటి ఈ స్తుతి ఆరాధన నీకు యోగ్యమైనదిగా మారి, ముఖ్యముగా కరోనాతో ఎంతో కష్టములో ఉన్నటువంటి మా మానవాళిని ఆదుకో. అందుకే ప్రియ బిడ్డలారా, అందరము కూడా మన హృదయాన్ని తెరచి, మన గొంతులను తెరచి ఈ సమయములో దేవాతి దేవుణ్ణి స్తుతించుదాం అందరం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, సత్ప్రసాదనాదుడా వందనం, సత్ప్రసాదనాదుడా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, సత్ప్రసాదనాదుడా ఘనత, సత్ప్రసాదనాదుడా ఘనత, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ,
ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, దివ్య కారుణ్యమూర్తి మహిమ, దివ్య కారుణ్యమూర్తి మహిమ, దివ్య కారుణ్యమూర్తి ఆరాధన, దివ్య కారుణ్యమూర్తి ఆరాధన, దివ్య కారుణ్యమూర్తి ఘనత, దివ్య కారుణ్యమూర్తి ఘనత, మా సృష్టికర్త వందనం, మా సృష్టికర్త వందనం, మా లోకపాలక వందనం, మా లోకపాలక వందనం, మా కోసం సిలువ మీద మరణించిన ప్రభువా వందనం, మా కోసం సిలువ మీద మరణించిన ప్రభువా వందనం, అయోగ్యులమైన మమ్ము ప్రేమిస్తున్న ప్రభువా వందనం, అయోగ్యులమైన మమ్ము ప్రేమిస్తున్న ప్రభువా వందనం, మీ కోసం మా రక్తాన్ని చిందించిన ప్రభువా వందనం, మా కోసం మీ రక్తాన్ని చిందించిన ప్రభువా వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమానాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమానాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం దైవము నీవే జీవము నీవే దానము నీవే మా ప్రాణము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే మా ప్రాణము నీవే సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమానాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం క్షేమము నీవే రక్షణ నీవే యేసువు నీవే మా మోక్షము నీవే క్షేమము నీవే రక్షణ నీవే యేసువు నీవే మా మోక్షము నీవే సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమానాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం ఉత్థానము నీవే సంతోషము నీవే తేజము నీవే మా రాజువు నీవే ఉత్థానము నీవే సంతోషము నీవే తేజము నీవే
మా రాజువు నీవే సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కూరిపించుటే నీ ఆశయం దైవజనమా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆందోళనతో సుమారుగా సంవత్సరంన్నర నుంచి ఏమవుతుంది మన భవిష్యత్తుకు, ఇక అంధకారమేనా, ఏమిటి ఈ వ్యాధి, ఇది భగవంతుడు మనుషులకు ఇస్తున్నటువంటి శిక్ష అని కొంతమంది ఆలోచిస్తూ ఉండగా ప్రభువు పగ తీర్చుకునేటటువంటి వాడు కాదు, ప్రభువు కోపపడేటటువంటి వాడు కాదు. ఆయన కోపము తాత్కాలికము, కానీ ఆయన ప్రేమ శాశ్వతము. ఆయన నిబంధన తరతరముల వరకు ఎల్ల వేళలా కొనసాగును అని బైబిల్ గ్రంథం మొత్తం, ప్రజలు దేవునికి విరుద్ధముగా పాపము చేస్తున్న ప్రజలు తమ యొక్క దేవునితో చేసుకున్న వడంబడికను వదిలిపెట్టి అన్య దేవతలను ఆరాధించినా కూడా ఆయన ప్రేమ తగ్గిపోలేదు. అందుకే ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరూ, లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారందరూ, జీవితములో సంతోషము లేకుండా ఆందోళనతో దిగులుతో భవిష్యత్తు అగమ్య గోచరముగా భావిస్తున్నటువంటి అందరూ కూడా అందరం గమనిద్దాం. ఈ సమయంలో పౌలు వారు ఎఫెసీలకు రాసినటువంటి లేఖ 3:18 మనందరి కోసం ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అష్టైశ్వర్యముల కోసము కాదు, ఆయురారోగ్యముల కోసము కూడా కాదు, బంగారు భవిష్యత్తు కోసము కాదు, పైరు పంటల కోసము కాదు. ఆయన మన కోసం చేసే ప్రార్థన ఎఫెసీలకు రాసిన లేఖ 3:18 దైవ ప్రజలందరి కోసం నేను చేసే ప్రార్థన ఏమనగా, మీరందరూ దేవుని ప్రేమ ఎంత దీర్ఘమైనదో, ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో, ఎంత గాఢమైనదో తెలుసుకునేటటువంటి బిడ్డలుగా దేవుని ప్రజలందరూ మారాలి అని పౌలు గారు మనందరి కోసం ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో దేనికోసం నీవు ప్రార్థిస్తున్నావు? మొట్టమొదటిగా, ప్రభువా, నీ ప్రేమ ఎంత లోతైనది అని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఎందుకనగా, నీ ప్రేమలో నేను జీవిస్తున్నట్లయితే ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు, విద్యాబుద్ధులు, మిగతా అన్ని వరాలు వాటంతట అవే వస్తాయి. అందుకే ప్రభువా, అనారోగ్యములతో నేనున్నా కూడా నీవు నన్ను చేయి విడిచిపెట్టేటటువంటి దేవుడవు కాదు. నీకు ద్రోహము చేసినటువంటి పేతురునే, తెలియదు అని బొంకినటువంటి పేతురునే తిరుసభకు నాయకునిగా చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి దేవుడవు నీవు. మా మీద నీవు కోపపడినప్పటికీ ఆ కోపము తాత్కాలికమే, కానీ నీవు మా మీద చూపించేటటువంటి కరుణకు ఎల్లలు లేవు, షరతులు లేవు, పరిధులు లేవు. అంత గాఢమైనటువంటి ప్రేమతో, దీర్ఘమైనటువంటి కరుణతో
ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, పదే పదే బైబిల్ గ్రంథములో క్రియల ద్వారా, మాటల ద్వారా తన హృదయాన్ని ప్రభువు ఎరిగించాడు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అనేక ఈ పుస్తకాలలో యోనా గ్రంథం చిన్న గ్రంథం, 4 అధ్యాయాలు మాత్రమే ఉంది. ఈ 4 అధ్యాయాలు మాత్రమే కలిగినటువంటి ఈ గ్రంథములో దేవుడు మనకిచ్చే సందేశం, మనుషుల మీద దేవుని యొక్క కరుణ ఎంత లోతైనదో ఈ 4 అధ్యాయాల ద్వారా దేవుడు మనకు వెల్లడిస్తున్నాడు. మనందరికీ తెలుసు, నినివేకు వెళ్ళమన్నాడు దేవుడు యోనాను. నినివేకు వెళ్ళి మీరు మీ యొక్క పాపము వలన దేవునికి ద్రోహము చేశారు కనుక ఈ పట్టణము నాశనమైపోతుంది అని ప్రవచనాన్ని చెప్పమన్నప్పుడు ఆయన వెళ్ళలేదు. వెళ్ళకుండా దేవుని చిత్తానికి విరుద్ధముగా ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ మనందరికీ తెలుసు ఏమైందో, ఆయన రహస్యముగా ప్రయాణము చేస్తూ ఉండగా ఆ నావ సముద్ర తుఫాను తాకిడికి గురై అది మునిగిపోతూ ఉండగా ఎవరి వలన ఇది సంభవించినదని వారందరూ చీట్లు వేయగా యోనా పేరు వచ్చింది. చూశారా, అంటే తప్పించుకొని వెళ్ళలేవు, దేవుని యొక్క ప్రేమ నుండి నీవు పారిపోలేవు. 1000 మందిలో ఉండి చీటు వేసినా కూడా అది నీకే వస్తుంది, నీ పేరే వస్తుంది. యోనా పేరు వచ్చింది. అప్పుడు నేను దేవుని, వాళ్ళు ఏం గ్రహించారు తెలుసా, 10వ వచనం 1వ అధ్యాయం, ఆ నావికులు, అన్యులైనటువంటి నావికులు, అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవుచున్నాడని గ్రహించారు. అందుకే నీవెందుకు ఇట్లాంటి పని చేశావు, దేవుని సన్నిధి నుండి, దేవుని ప్రేమ నుండి నీవు ఏ విధముగా పారిపోగలవు, పారిపోలేవు అని వారు పలుకుతూ ఉండగా యోనానే చెప్తున్నాడు, నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును, ఎందుకంటే దీనికి అంతటికీ కారణం నేనే అని ఆయన్ను సముద్రమున పడవేస్తారు. ఆ తరువాత సముద్రం శాంతించగా ఒక పెద్ద చేప యోనాను మృంగి వేస్తుంది. అతడు 3 దినములు చేప కడుపులో ఉండి ఆ తర్వాత ఆయన చేప కడుపులో నుండి దేవునికి మొరపెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, అయ్యా నేను అనుకున్నాను, 2వ అధ్యాయం 4వ వచనములో యోనా అంటున్నాడు, సముద్ర గర్భములో చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను నీ సమక్షము నుండి బహిష్కరించితివని నేను భావించాను, నీ పవిత్ర మందిరమును నేను మరలా కంటితో చూడలేమోనని నేను తలంచాను. కానీ నీవు నన్ను పాతాళము నుండి పైకి లేపి సముద్ర గర్భము నుండి నీవు తిరిగి నన్ను బయటికి కొనివచ్చావు అని దేవునికి స్తుతులు పాడి బలి అర్పిస్తాడు. అయితే ఇక యోనా ఇప్పుడు బయలుదేరాడు, దేవునికి కృతజ్ఞత చెప్పి బయలుదేరి, ఎప్పుడైతే ఆయన నినివేకు వెళ్ళి దేవుని యొక్క మాటను చెప్పాడో, నినివే ప్రజలు దేవుని మాట నమ్మి వారందరూ ఉపవాసము చేయాలని ప్రకటించారు. అధికుల నుండి అల్పుల వరకు అందరూ ఉపవాసము చేశారు. అయితే దేవుడు ఏం చేశాడు, ఆ ప్రజలు చేసేటటువంటి పనిని చూచి ముఖ్యమైనటువంటి వచనం, యోనాకు నచ్చనటువంటి వచనం, యావే దేవుని యొక్క మనస్సును మనందరికీ తెలియపరిచేటటువంటి వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, వారి మీద జాలి చెంది శిక్షించాలి అనుకున్నటువంటి దేవుడు మనసు మార్చుకుంటున్నాడు. మనం అంట మారని దేవుడవు నీవేనయ్యా అని, మారని దేవుడు కాదు ఈ దేవుడు, మారే దేవుడు, మనసు మార్చుకునేటటువంటి దేవుడు. ప్రజలను నాశనము చేయకుండా
వారి యొక్క పతనమును కోరుకోకుండా వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను. బైబిల్ చెప్తుంది, ఇదంతా గమనిస్తున్నటువంటి యోనా మిగుల మనసు నొచ్చుకొని ఆగ్రహం చెందాడు. ఎందుకు ఆగ్రహం చెందాడు? శిక్షిస్తానని చెప్పినటువంటి దేవుడు శిక్షించటం లేదు, కరుణిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రజలు నాశనమైనా పర్వాలేదు, కానీ తన యొక్క ప్రవచనం మాత్రం నెరవేరాలి. ఎందుకంటే అది నెరవేరకపోతే ప్రజల ముందు తన మాట పోతుంది, తన పరువు పోతుంది. కాబట్టి ప్రజలు నాశనమైనా పర్వాలేదు, కానీ ఈ ప్రజలను మాత్రం శిక్షించకుండా వదిలిపెట్టకూడదు అనేది యోనా ఆలోచన. కానీ దేవుడు తన మనసు మార్చుకున్నాడు. శిక్షించాలనుకున్నటువంటి వాడు కరుణ చెంది జాలి చెంది ఆ ప్రజలను మన్నించాలనుకున్నాడు. అయితే ఇది యోనాకు నచ్చలేదు. 2వ వచనంలో 4వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రభువా నేను ఇంటి వద్ద ఉన్నప్పుడే నీవిట్లా చేస్తావని నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు నన్ను పిచ్చోన్ని చేస్తావు జనాల ముందు, శిక్షిస్తానంటావు, మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేయంగానే నీవు మనసు మార్చుకొని వారి మీద జాలి చెందుతావు. కావుననే నేను తప్పించుకొని తర్షీషుకు వెళ్ళిపోయాను. కానీ నీ వదిలిపెట్టావా? వదిలిపెట్టలేదు. పో అన్నావు, నినివేకి వెళ్ళాను, మళ్ళీ నీవు మనసు మార్చుకొని నీవు శిక్షించటం లేదు. కాబట్టి ఇక నిన్న ప్రాణములు తీసుకో, నేను బ్రతుకుట కంటే చచ్చుటయే మేలు. ఇక్కడ యోనాకు నచ్చనిది తన మాట పోవటం, తన పరువు పోవటం. అయితే యోనాకు దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పించటం కోసం ఏం చేశాడు? నగరము నుండి ఆయన వెళ్ళిపోయి తూర్పుకు వెళ్ళి అట్లా కూర్చున్నాడట. ఒక పందిరేసుకున్నాడు, పందిరేసుకొని ఆ పందిరి నీడలో కూర్చున్నాడు యోనా. దూరముగా కూర్చొని నగరము కళ్ళి చూస్తున్నాడు. ఈ నగరమునకు ఏం కాబోతుంది, దేవుడేమన్నా చేయబోతున్నాడా అని ఆశతో, శిక్షిస్తాడా దహించి వేస్తాడా అన్నటువంటి ఆశతో కూర్చొని ఉన్నాడు. అయితే యోనా తలకు నీడనిచ్చి అతనికి శాంతిని దయచేయుటకు ప్రభు ఏం చేశాడంటే ఒక సొరపాదు పెరుగునట్లు చేశాడు అప్పటికప్పుడే. కానీ దాన్ని చూచినప్పుడు యోనా ఎంతో సంతోషించాడు. చక్కగా నీడనిస్తుంది, అది ఒక్కరోజులో పెరిగి పెద్దయింది ఆ సొరపాదు. సంతోషించాడు, కానీ ఆయన సంతోషం మళ్ళీ తాత్కాలికమే. పుట్టి పెరిగి ఒక్కరోజులో పెద్దయి నీడనిచ్చినటువంటి ఆ సొరపాదు మరుసటి రోజు పొద్దున కల్లా దేవుడు ఒక పురుగును పంపగా ఆ సొర చెట్టు చచ్చిపోయింది. వేడి గాలి తోలింది, సూర్యతాపం వల్ల ఆయన కూడా సమస్యలు పడిపోయాడు. అయితే అది చనిపోయినప్పుడు, ఆ చెట్టు చచ్చిపోయినప్పుడు యోనా ఎంతో బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు అని మనం గ్రహించినట్లయితే, దేవుడు యోనాకు ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం ఆయన పనిచేశాడు. అందుకే దేవుడు యోనాతో అంటున్నాడు, యోనా ఆ సొరపాదు ఎండిపోయినందుకు నీవింతగా కోపించుట తగునా? ఆ సొరపాదు ఎండిపోయినందుకు నీకెందుకు కోపం వస్తుంది అని అడగ్గా, అప్పుడు యోనా అంటాడు, నేను కోపించుట న్యాయమే అంటాడు. ఎట్లా న్యాయం? దేవుడు తిరిగి ప్రశ్నిస్తాడు. 10వ వచనం 4వ అధ్యాయం, ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది, నీవు దాని కొరకు ఎట్టి కష్టమును చేయలేదు, దానిని నీవు పెంచలేదు, దానికోసం నీవు నీరు పోయలేదు, ఎరువు వేయలేదు, కానీ అది చచ్చిపోయినందుకు నీవింతగా ఏడుస్తున్నావే. నా ప్రజలు అభము శుభము తెలియని 120,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు, పశువులు కూడా ఉన్నాయి, మరి నేను వారినందరినీ ఎలా చంపివేస్తాను, వారి మీద నేను జాలి చూపవలదా అన్నటువంటి సందేశాన్ని యోనాకు దేవుడిచ్చాడు.
అందుకే ఈనాటి పూజలో మనం భక్తి కీర్తనగా చదువుకున్నటువంటి 118వ కీర్తన. ఈ 118వ కీర్తనలో ప్రభుని యొక్క ప్రేమ కలకాలముండును, అది తాత్కాలికము కాదు, క్షణభంగురము కాదు, కొద్ది రోజులు ఉండేది కాదు, ఆయన ప్రేమ కలకాలముండును. ఈ రోజున కరోనా సోకి నీవు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, యోనావలి దేవుడు ఆలోచించటం లేదు. ఆయన నాటని మొక్క చనిపోయినందుకే యోనా అంత బాధపడ్డాడు. మరి మనం దేవుని చేత సృజించబడినటువంటి వారం. ఆయన ఆత్మను మనలో నింపి ఆయన రూపములో ఆయన పోలికలో దేవుడు మనలను సృజించాడు. మరి మనము వ్యాధి బాధని పడినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఆయన మన మీద జాలి పడతాడు. ఆయన కరుణ ఒక ప్రవాహము వలె వచ్చి మనందరినీ శుద్ధి చేసి ఈ యొక్క వ్యాధి నుండి, బాధల నుండి ఆ కరుణ మనలను దూరం చేయబోతూ ఉంది. అందుకే టీవీ ముందు కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 118వ కీర్తనను అది ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రార్థించబోతున్నాం, దాన్ని పాడబోతూ ఉన్నాం. అందరూ కూడా 118వ కీర్తనను తెరిచి ప్రభు యొక్క కారుణ్యం, ప్రభు యొక్క ప్రేమ కలకాలము ఏ విధముగా ఉంటుందో మనం గానం చేద్దాం. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ఆయన స్థిరమైన కృప కలకాలముండును అని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును అని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన కృప కలకాలముండును అని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. నేను ఇరుకునందుండి ప్రభువుకు మొరపెట్టితిని, ఆయన విశాల స్థలమునందు నాకు బదులిచ్చెను. ప్రభువు నా పక్షమున ఉండగా నేను జడియను, నరమాత్రులు నన్నేమి చేయగలరు? ప్రభువు నా కోపు తీసుకొని నాకు సాయము చేయును. నేను నా శత్రులను జయింతును. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు.
ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. అన్యజాతి వారు అనేకులు నన్ను చుట్టుముట్టిరి, కాని ప్రభు బలముతో నేను వారిని తుదముట్టించితిని. వారు నా చుట్టూను కమ్ముకొనిరి, కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. వారు కందిరేగల వలె నా చుట్టూను ముసురుకొనిరి, ముండ్ల మంటల వలె నా చుట్టూను మండిరి, కాని ప్రభు బలముతో నేను వారిని తుదముట్టించితిని. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూసిరి, కాని ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును ఒసుగువాడు ప్రభువే, ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదమును ఆలింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ప్రభు తన కుడిహస్తముతో సాహస కార్యములు చేసెను, ఆయన తన కుడిహస్తముతో విజయము సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. ప్రభు నన్ను నిశితముగా శిక్షించినను, నన్ను మృత్యువాత పడనీయలేదు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. మీరు నాకు నీతి ద్వారములను తెరువుడు, నేను లోపలికి వచ్చి ప్రభువుకు వందనములు అర్పింతును. ఇది ప్రభు ద్వారము, నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు నీవు నా మొరవిని, నాకు విజయమును వసగితివి, కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయను. ఇది ప్రభు చేయుదము, ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు, మన ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ప్రభు మాకు రక్షణ దయచేయుము, ప్రభు మాకు విజయము ప్రసాదించుము. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపును, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప
కలకాలముండును. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలను బడయునుగాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని ఉత్సవ బలిపశువును బలిపీఠపు కొమ్మునకు కట్టివేయుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములు అర్పింతును, నీ మహత్యమును ఒగ్గడింతును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. ఈ సమయంలో ఈ 118వ కీర్తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్యములు, మనందరికీ కూడా భరోసా అనిచ్చేటటువంటి వాక్యములు, ముఖ్యముగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ఊరటనిచ్చేటటువంటి వాక్యములు, ఓదార్పునిచ్చేటటువంటి వాక్యములు. 6వ వచనములో మనం విని ఉన్నాము, ప్రభువు నా పక్షమున ఉండగా నేను జడియను, నరమాత్రులు నన్నేమి చేయగలరు. నరమాత్రులు అనగా మనుషుల నుంచి వచ్చేటటువంటి జబ్బు ఏదైనా నన్నేమి చేయగలదు. నేను నా శత్రువులను జయింతును. ప్రభువా, నీవు నన్ను శిక్షించినా కానీ నా ప్రాణములు మాత్రము నీవు దాన్ని కాపాడతావు అని కూడా మనం విన్నాం. అందుకే నాకు బలమును వసగువాడు, ధైర్యమును వసగువాడే ప్రభువే, ఆయన నన్ను రక్షించెను అన్నటువంటి వాక్యములను స్మరిస్తూ ఈ సమయంలో కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ దివ్య కారుణ్యమూర్తి సమీపమునకు తీసుకొని వచ్చి వేడుకుందాం. ఈరోజు విన్నటువంటి 2వ పఠనములో యోహాను గారు పలికి ఉన్నారు తన లేఖలో, దేవుని నుండి వచ్చునదంతయు ప్రపంచమును జయించును అని. దేవుని నుండి వచ్చేటటువంటి ఆ శక్తి ప్రపంచము నుండి వచ్చేటటువంటి ప్రతి దానిని కూడా జయించును అని. కనుక ఆ విశ్వాసముతో కరోనాను జయించుదాం. ప్రభువా, ఈ సమయములో ధైర్యము లేక నిరుత్సాహముతో అవిశ్వాసముతో రకరకాల బాధలలో ముఖ్యముగా కరోనాతో ఉన్నటువంటి వారందరినీ ఈ ఆరాధన సమయంలో మీకు అర్పిస్తూ ఉన్నాము. మేము కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా ఇరుగు పొరుగు వారు కావచ్చు, నాకు తెలిసినటువంటి వారందరినీ కూడా ఈ సమయములో కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని స్మరించుకుందాం. మనకు తెలిసినటువంటి గురువులు కావచ్చు, మతకన్యలు, మన తల్లిదండ్రులు, మన బిడ్డలు, మన బంధుమిత్రులు, లేదా ప్రార్థించుటకు ఎవరూ లేనటువంటి బిడ్డలు, వారందరినీ సత్ప్రసాదనాథుని సమక్షములో తీసుకుని వద్దాం ఆత్మీయముగా. వైద్యుల ద్వారా దేవుడు తన శక్తిని వారిపై చూపించి దేవుని నుండి వచ్చు ప్రతిదీ లోకమును జయించును అన్నటువంటి వాక్యమును మనం విశ్వసిస్తూ ఆ దేవుని శక్తి కరోనాను జయిస్తుంది అని మనందరం నమ్ముదాం. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఇతరులకు చాటి చెప్పుదాం. ముఖ్యముగా ఈనాడు ఈ ఆరాధనలో జాక్సన్ ఆండ్రిప్స్కు వివాహం జరగాలని ఎలిజబెత్ ఆండ్రిప్స్ ప్రత్యేకముగా ఈ ఆరాధనను అర్పిస్తూ ఉండగా, ఆ బిడ్డ తలంపులు నెరవేరాలని,
స్వర్గములు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఈ తలంపు ప్రకారం జాక్సన్ ఆండ్రీస్ కు వివాహం పరిశుద్ధ వివాహం జరిపించాలని అదే విధముగా గుంటూరు మిత్రాశ్రం నర్సరావుపేట విచారణ నుండి వాలిచెర్ల నాగేశ్వరరావు కుటుంబములో దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినందుకు స్తోత్రముగా నాగచారి శేషముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈ ఆరాధనలో వారు ప్రత్యేకముగా వేడుకుంటూ ఉన్నారు. అదేవిధముగా ఈరోజు మనము దివ్య కారుణ్య మహోత్సవాన్ని చేసుకుంటూ ఉండగా ఈ పండుగ రోజున దివ్యవాణి టీవీ కోసం దివ్య కారుణ్య స్వరూపాన్ని కానుకగా ఇచ్చుటకు విశాఖ అగ్రపీఠము నుండి గేదెల జయరాజ్ వారు గేదెల మేరీ గారి యొక్క జ్ఞాపకార్థం, అదేవిధముగా జయరాజుకు వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములను ప్రసాదించమని ఆ తలంపుతో ఆ ఉద్దేశముతో మనకు దివ్యకారుణ్య స్వరూపాన్ని కానుకగా దివ్యవాణి కోసం ఇస్తున్నారు. వారి తలంపులు నెరవేరాలని వారి యొక్క ఉదార స్వభావానికి గాను ప్రభువు హేరాళముగా వారిని దీవించినట్లుగా ఈ ఆరాధన సమయంలో చివరి ఆశీర్వాదములు తీసుకొనబోతూ ఉండగా సత్ప్రసాదనాథుణ్ణి మరొకసారి మన శిరములను వంచి మన హృదయములను ఆయనకు కానుకగా అర్పించి సత్ప్రసాదనాథుణ్ణి ఆరాధిద్దాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయద్భుత పరవాహినికి, శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్వీరీతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపచిహ్నమును మాకోసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమే.
స్తుతి పూజ్యుడౌ దేవుడేప్పుడు స్తుతింపబడునుగక మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగక పావనమైన వారి నామము స్తుతింపబడునుగక యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగక యేసునాధుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వెంచేసి ఉండు యేసునాధుడు స్తుతింపబడునుగక ఓదార్చు వారైన స్పిరుతు సంతు స్తుతింపబడునుగక దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగక ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగక కన్య తల్లి యౌవారి నామము స్తుతింపబడునుగక ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగక మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగక తమ దూతల యందును తమ అర్చశీష్టుల యందును దేవుడేప్పుడు ఘనముగా స్తుతింపబడునుగక పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందాము. పరలోకమందు తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలు ఆశ్రదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముగు యేసు ఆశ్రదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. మానోముల పంటవు నీవని నీవు నెరణమ్మితిమమ్మా. మానోముల పంటవు నీవని మేము నెరణమ్మితిమమ్మా. మరియమ్మా మాయమ్మా జపమాల మా మాత. మానవ రక్షణ కొరకై దేవుడు నిన్ను ప్రత్యేకించి తన తునయునికి తల్లిగనుండు భాగ్యమొసగెనమా. మానవ రక్షణ కొరకై దేవుడు నిన్ను ప్రత్యేకించి తన తనయునికి తల్లిగనుండు భాగ్యమొసగెనమా. మరియమ్మా మాయమ్మా జపమానా మా మానోముల పంటవు నీవని నిరుమెరణమ్మితిమమ్మా. మానోముల పంటవు నీవని మేము నిరణమ్మితిమమ్మా.